కత్తి తీసుకుని వచ్చి పెట్టేసి గొంతుగా వరితే చంపేస్తాం మీ అక్కని మస్తు కొట్టారు మా అమ్మ అక్క అక్కడిని కలిసి పని చేసారు వాళ్ళు వచ్చి బాగానే ఉంది చేసే బాగానే ఉంది అడిగితే మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు జరగాలంతే ఉంటాము మాకు కూడా చాలా భయపడుతుంది మాకు మీకు ఎప్పుడైనా ఇలాంటి అంటే బెదిరించడం కానీ మిమ్మల్ని మేడం నేనైతే ఒక్కసారి చాకు కడుగుతున్నాడు కింద ఆల్రెడీ వాడు తైసే అనేటోడు రాలేదు అయితే అంతకుముందే తీసుకొచ్చి ఆ బ్లాక్లో పెట్టేటోడు ఇక్కడ మా ఇల్లుంది మా ఇల్లుంది ఇక్కడ మేము వస్తాము మేము చేస్తామని చాకు కడగడం జరిగింది నేను పనికి వెళ్తున్నా పనికి వెళ్తుంటే నువ్వు ఇక్కడ ఎందుకు గడుగుతావు చాకు నువ్వు ఎందుకు చాకులు తీసుకుని వస్తావు మా మా మొగుళ్ళు ఉంటారు మా మొగుళ్ళు ఉంటారు మాకు ఇట్లానే నువ్వు తాగు ఉంటావు మా మొగలను ఏమైనా చేసి ఎవరు బాధ్యులన్నీ కొట్లాడే పెట్టుకున్నాయి తోటి పెట్టుకుంటే ఏమన్నాడు అక్క నేను కూడా మీ తమ్ముని తీరంగానే నేను ఎవరిని ఏమనను నేను ఎవరిని ఏం చెయ్యను ఈ బ్లాక్లో కానీ ఎవరు బ్లాక్లో కానీ ఏమనను అని అన్నాడు అన్నాక సరే ఎవరైనా సరే అన్నా మీరు రావద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్న చోట మీకు ఏం పని అని నేను చాలాసార్లు గొడవపడే జరిగింది జరిగితే ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పారు గొడవ కూడా పెట్టుకున్నారు అని కూడా నేను చాలాసార్లు గొడవపడ్డాం పడినా కూడా నాకు పాప ఉంది పదకొండేళ్ళ పాప ఉంది నేను పనికి వెళ్తా నా భర్త ఆటోకి వెళ్తాడు ఆ టైంలో ఏదో సిచ్యువేషన్లో పాపని వదిలేసి వెళ్తాము ఆ టైంలో వాళ్ళు తాగి ఆ చిన్నపిల్లని కూడా చేశారని చేయరని గ్యారెంటీ ఉందా అని నేను అడిగినాను అడిగితే ఆ చాకు పైన పెట్టేసి మేమేమి ఇట్లా కాదు మీ తమ్ముని తిరంగాని అని చెప్పి నాకు వీళ్ళందరూ ఏమన్నారు తెలిసిన వాళ్ళ అమ్మ అందరూ అందరూ ఊరుకు మేడం ఏమని నీ డోర్ కొట్టిరా నీ ఇంట్లోకి వచ్చిరా నీ నీ కాడ పడకుండా అని అన్నీ అన్నారు అన్న సరే నేను ధైర్యంగా అయినా నేను ఒర్లినా కొట్లాడినా ఆయనతోటి కాకపోతే ఈ గల్లీలో ఎవ్వరు రాలే నేను కొట్లాడినప్పుడు ఆయన రోజు వాడే తీసుకొచ్చుకుంటాడు తైసిన నానేటోడే తీసుకొచ్చుకుంటాడు ఇప్పుడు కూడా ఏమంటుందామే నా నా కొడుకు అలాంటి వాడు కాదు అలా పనులు చేయడు అని అంటుంది పోలీస్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వస్తే ఎందుకు పారిపోవాలి మేడం వాడు ఉండాలి ధైర్యంగా ఉండి నేను చేయలేదని గుండెల మీద ఒట్టేసుకొని చెప్పాను ఈరోజు ఈ సంఘటన జరిగింది రేపు నా ఇంట్లో జరగవచ్చు నాడు పిల్లకే జరగవచ్చు అప్పుడు మేము మా తల్లిదండ్రులు ఏములగోయ్యేడవాలి మా పాపకి ఇట్లా ఎవరికీ కాకూడదు మేడం ఇదే జరగాలి ఆ పిల్ల ఎంత బాధపడ్డదో ఎంత చేసిందో అది మాకు తెలుసు అందుకని ఈ సంఘటన ఇంకోసారి ఏ ఆడపిల్లకి పిల్లకి కూడా పదహారేళ్ళు అండి అసలు చిన్న పిల్ల మేడం ఆ పిల్ల బయటికి రావడం జరగలేదు జరగలేదు నిన్న రాత్రి మూడు గంటలకి డోర్ కొట్టడం జరిగింది జరిగితే నేను బయటకు వెళ్దాం అనుకున్నాను బయటకు వెళ్తే చీకటి ఉంది మళ్ళీ ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు అని నేను డోర్ దియలే మూడు గంటలకు డోర్ కొట్టి అబడబడ కిందకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మళ్ళా మార్నింగ్ నేను చూసినా మేడం మళ్ళీ ఇద్దరిని చూసిన తైసిని ఆబిద్ ఆబిద్భాయ్ కళ్ళతో చూసిన హిందుతుల్లో ఎనిమిది మందిలో మీరు ఇద్దరిని చూశారు చూశాను నేను పనికి వెళ్తున్న బాక్స్ నేను లేని టైంలో జరిగింది మేడం నేను ఉంటే జరగనీయకపోయేదాన్ని ఏమో కానీ నన్ను చూసి వాళ్ళు రాకపోయేవారేమో కానీ నేను పోవడం వల్ల వాళ్ళు పైకి ఎక్కి ఇంత దాణానికి కొడిగట్టి సరే అమ్మాయి అంటే అన్ అనాథ కావచ్చు అమ్మాయి లేని లేనోళ్ళు కావచ్చు అసలు ఈరోజు లేని పిల్లలవన్న నువ్వు ఇట్లా చేసినావు రేపు పొద్దున్న భర్త తాగుంటాడు తను కొట్టి మా మీద రావని గ్యారంటీ ఏముంది అదే మా బాధ మా బ్లాక్లో అదే బాధ అందరు ఏమంటారు ఇల్లుల గురించి మాట్లాడుతున్నారు దానిల గురించి మాట్లాడుతున్నారు దీనిల గురించి మాట్లాడుతున్నారు సమస్య అది కాదు ఇక్కడ ఇల్లుల గురించి దాని గురించి కాదు ఒక రౌడీ వచ్చి ఒక కాలనీలో ఒక అమ్మాయిని రేపు చేసింది ఎంతవరకు న్యాయం అది అది అడగాలి గట్టిగా ఎవరో ఇష్టం వచ్చినట్టు ఇల్లుల గురించి మాట్లాడుతారు దాని గురించి మాట్లాడుతారు దీని గురించి మాట్లాడుతున్నారు అది కాదు మా సమస్య ఇప్పుడు ఒక ఆడపిల్ల వాడు ఇంతవరకు దొరకలేదు ప్లేస్ అది ఎవ్వరు అడగట్లేదు ఇంతవరకు ఇంతగానం దోలాడుతుంటే దొరకకుంటే ఎట్లుంటాడు ఉంటాడు వాడు ఇక్కడి కదా వెళ్ళింది వాడు ఎంత దో ఎంత దోలాడినా కానీ దొరకాలి కదా ఈ టైం వరకు ఈ టైం వరకు వాడు దొరకకుండా ఇప్పుడు ఆడపిల్లని ఎట్లా చేసారు ఏం చేసారు ఇదే కారణమే అడుగుతున్నారు వాడు ఏడు ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చిండు ఏం చేస్తున్నాడు వాడు ఏం తాగుతున్నాడు ఏం తిరుగుతున్నాడు అని ఒక్కరు ఎందుకు అడుగుతలేరు మేడం ఎందుకు అడుగుతలేరు అడగాలి కదా ఆడ ఆడపిల్లని అడిగినప్పుడు మగవాడిని కూడా అడగాలి నిలదీయాలి ఏ మొగోడైనా ఒక్కటే తాగున్నప్పుడు ఎవడైనా ఒక్కటే ఆడపిల్లని ఎంక్వైర్ చేసినట్టు మగోని కూడా ఎంక్వైర్ చేయాలి వాడు ఆ తప్పు చేసిన అంటే ఆ తప్పు ఇంకోసారి చేయకుండా చేయాలి పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని ఒక్కసారి కేసులో దొరికిందంటే ఆ కేసు అట్లనే ఉండాలి అట్లా రౌడీల్ని బయటికి తిరగనియొద్దు ఆడపిల్లలు ఎంతమంది నందనవనంలో ఇట్లా చేయలేదు మేడం ఒక్కసారి ఇక్కడనే జరిగింది ఒకసారి నందనవనంలో జరిగింది అన్ని దగ్గర జరిగింది ఏం చేసిరు ఎవ్వరికి ఏ న్యాయం చేయలే చేస్తుంటే ఈ రౌడీ అనేటోడి భూమి మీద తిరిగేటోడే కాకపో రోజు ఈ సంఘటన జరిగేది కాదు అసలు ఈ కాకపోయేది చాలా రేపులు జరిగాయి పుట్టిన పిల్లకాయ నుంచి పెద్దవాళ్ళ వరకు జరిగినాయి కానీ ఎవ్వరు రెస్పాన్స్ కాలేదు ఈ వస్తున్నారు అడుగుతున్నారు వస్తున్నారు పది రోజులు వారం రోజులు ఇదే న్యూసే ఉంటుంది తర్వాత వేరే న్యూస్లో వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోవాలి అట్లా మగవాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏం మేము కేసు కావాలని కేసు పెడతామా ఎన్ని రోజులు తిరిగిండు ఏ రోజైనా కేసు పెట్టినామా ఎందుకంటే భయం వాడు నైట్ పూటలు వస్తాడు పొడుస్తాడు ఇంత ఇంత పెద్ద చాకులు సపోర్ట్ ఉన్నారు మేడం ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు ఇంట్లో పెట్టుకుంటారు అన్నమ్మాయి వడ్డిస్తారు నీళ్ళు ఇస్తారు అంత సపోర్ట్ వాళ్ళు పైలి కావచ్చు వాళ్ళ ఇంటికి గమ్మను మేడం వాళ్ళ భార్యల మీద చూపించుకోమని మంది ఆడపిల్లల మీద చూపిస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది ఆ చిన్న అనాథల పిల్లలు వాళ్ళు వాళ్ళని భవిష్యత్తు పోయి ఇప్పుడు తనని పెళ్ళి ఎవరు చేసుకుంటారు పెళ్ళి అమ్మాయి ఇట్లా కదా ఇట్లా కదా ఏ ఫోటోలో చూసినా అంగ అమ్మాయి పేరే వెళ్తుంటుంది మరి వాడి పేరు ఎందుకు వెళ్ళదు ఎందుకు వెళ్ళదు మేడం అని పేరు వెళ్ళాలి ఇప్పుడు అమ్మాయి పేరు వెళ్ళినప్పుడు అబ్బాయి పేరు కూడా వెళ్ళాలి కదా ఎక్కడ అబ్బాయి పేరే వెళ్ళడమే లేదు సో ఎక్కడైనా సరే అర్ధరాత్రి పూట ఆడపిల్లలు తిరగాలంటే భయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ప్రతి ఎక్కడైనా సరే ఏరియాలో ఆడపిల్లలు పట్టపగలు తిరగాలన్నా కూడా ఎంతగానో అనేది వీళ్ళ మాటల్లో తెలుస్తూనే ఉంది ఇప్పటికైనా సరే వీటి మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు